ఏంట్రా ఏంట్రా ఇచ్చేది? నీకేమీ ఇవ్వను. నువ్వెవడవురా నన్ను ఆస్తి అడగడానికి? నీకేమి ఇవ్వను, పోరా పోరా బయటికి. ఇక్కడుండి పని చేసుకున్నావా సరే, లేకపోతే ఒక్క నాయా పైసా కూడా ఇవ్వను. అర్థమైందా? నీ సంగతి నాకు తెలియదు అనుకున్నావా? మళ్ళీ వస్తావు, మళ్ళీ డబ్బులు అడుగుతావు, ఒక్క రూపాయి కూడా ఇవ్వను. పో బయటికి. నాకు కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటారు. నాకు నీకంటే ఇంకెవరున్నారు? నేను నిజంగా ఇటువైపు ఇంకోసారి రాను. లోపల నుంచి ఏం తీసావురా నువ్వు? నీ కాళ్ళు పట్టుకుంటారన్నా. ఏం తీసావురా? నా బ్యాగ్ వదిలేయండి. నా ఏం తీసావు? నా బ్యాగ్ ని వదిలేయండి. నా ఏం చేస్తున్నావు రా నువ్వు? ఎన్ని కుటుంబాలు నాశనం చేశావు? ఏం చేశావు రా చెత్త నా కొడక, ఏం చేశావు? ఏయ్, డబ్బులు ఇస్తే నీకే మంచిది, లేదంటే నిన్ను కూడా చంపేస్తాను. నన్న? అలాగైతే ఎవరినో చంపేసి వచ్చావు. ఎవరిని చంపావు చెప్పు, ఎవరిని చంపావు? డబ్బులు ఇస్తాను రా, డబ్బులు ఇస్తాను. డబ్బులు ఇస్తావా? ఆరు నెలల నుంచి ట్రై చేస్తున్నాను. ఈ ఇద్దరు ఒకటయ్యే సమయం క్షమించు వద్దని చెప్పింది. చివరికి తను దొరకలేదు, తన దగ్గర ఒక్క పైసా కూడా లేదు. తాను అప్పుడే చనిపోయింది అనుకున్నాను. చావలేదు. అందుకే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. డబ్బులు ఇవ్వు, డబ్బులు ఇవ్వు. ఇవి నేను కష్టపడి సంపాదించిన డబ్బురా, నా డబ్బే తీసుకుంటావా? వెధవా. లేగో. లేకవరా, చనిపోయాడు సార్. అవును సార్, ఒకే ఒక దెబ్బకి టప్పని పడిపోయాడు సార్. లోఫర్ నా కొడుకు, నేనేం చేయాలి సార్? వాడు బాడీ ఎక్కడ ఉంది సార్? నా జీవితం ఉంటే నాకెంతో ఇష్టం సార్. పొద్దునే వంట చేస్తాను, హోటల్ నడుపుతాను, సాయంత్రం నాటకాలు ఆడతాను. ఇవన్నీ చేసుకుంటూ సంతోషంగా ఉండేవాడిని సార్. కోర్టు, జైలు ఇవన్నీ తలుచుకుంటే నాకు చాలా భయం సార్. వాడు బాడీ ఎక్కడ ఉంది మాస్టర్? ఆ బాడీ, ఆ
తోడబుట్టిన తమ్ముడు నా చేతిలోనే చనిపోయాడు. జీవితాంతం జైల్లో కూర్చోటం నాకు ఇష్టం లేదు. దానికోసమే వాణ్ణి నరికి పొయ్యిలో పడేశాను. తమ్ముడిని ముక్కలు ముక్కలుగా నరికి పొయ్యిలో పెట్టి కాల్చారని ధైర్యంగా చెప్తున్నారే మాస్టర్ గారు, తిథి ఎప్పుడు చేశారు? తర్వాత రోజా లేక మూడో రోజా? ఆహా, జీవితాంతం బాధ పెట్టిన మృగం వాడు. దినం పెట్టి శాంతి చేసే మనసు రాలేదు నాకు. సార్, కాకి రెండు ఇడ్లీలు పెట్టాను.